తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు ఇక్కడి ప్రజలు మొదటి రోజు ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు ఇవాళ ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి ఈ కురుస్తారు వెన్నెముద్దల అందిస్తారు అనే వివరాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అందిస్తారు మనం ఏ ఏ రోజు బతుకమ్మ బతుకమ్మకి నైవేద్యం నివేదిస్తారు ఏ విధమైన అర్థం ఉంది అనేది తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ వెన్నముద్దలు అనగానే అందరికీ శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు అవునా శ్రీకృష్ణుడికే వెన్నముద్దలంటే ఇష్టం ఆయన దొంగిలించాడు అని చెప్పి నేను అనుకుంటుంటాం కదా వెన్నముద్దల బతుకమ్మ వెన్నతో తయారు చేసిన ఆహార పదార్థాన్ని నివేదించి ఈరోజు వెన్నముద్దల బతుకమ్మని ఆడతారు వెన్నముద్దలు అంటే వెన్నముద్దలు దొరకవు కదా అంటే నిజమే ఒకప్పుడు కాలంలో ఇంట్లోనే పాడి ఉండేది పాలల్లోంచి పెరుగుని చిలికి వెన్నను తీసేవాళ్ళు వెన్న ప్రతి ఇంట్లో ఉండేది కానీ ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో బయట కొనుక్కొని వచ్చిన పాలల్లోనైనా వెన్న తీసి ప్రసాదంగా నివేదించటం అంటే ఈ వెన్న ముద్దలతో పాటు మనం అమ్మవారికి తీపిగా ఏదైనా పదార్థాన్ని నివేదించటం ఎందుకు ఈ వెన్నముద్దల బతుకమ్మ అని పేరు వచ్చింది అని అంటే మన జీవితాన్ని మనం మనం ఏ విధంగా జీవిస్తాము పాలు తెస్తారు కాగబెడతారు కాగబెట్టడం అంటే మనం పరిపూర్ణత పొందుతూ ఉంటాం పాలయ్యాక పెరుగును తోడేస్తాం అది ఒక దశ మన జీవితంలో ఆ తర్వాత ఆ పెరుగుని చిలుకుతారు మనం ఒడిదుడుకుల మధ్య నలిగి నలిగిపోతూ ఉంటాం చిలికితే అందమైన ఆరోగ్యకరమైన వెన్న పుట్టుకొని వస్తుంది ఒక పరిపూర్ణతని పొందుతుంది ఎంతో ఆరోగ్యకరం వెన్న ఆ వెన్న ముద్దలు మన జీవితానికి పోల్చుకొని ఉన్నాయి కదా ఏ విధంగా వెన్న తయారైందో మన జీవితం కూడా అలా అనేక స్థితిగతులని పొందుతూ మనం ఒక అందంగా తయారవుతాం ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారవ్వాలి వెన్నని చూస్తే ఎలా ఉంటుంది చాలా స్వచ్ఛంగా తెల్లగా ఇలా ముట్టుకుంటే చేతిలోకి రాదు తొందరగా అవునా చేతులకు అవుతుంది కానీ ముద్ద రాదు అలా ఒదిగిపోయి ఉంటుంది మనిషి కూడా అంతే ఎంత స్వచ్ఛతగా ఉన్నా కూడా ఉదిగిపోయే తత్వం అనేది ఉంటే వాళ్ళు భగవంతుడితో సమానం ఈ వెన్న ముద్దలు మనకు పెట్టిన తర్వాత అమ్మవారికి ప్రసాదంగా ఇంట్లో కొంచెం అంటే వెన్న ముద్దలు అంటున్నారు ఎన్ని ముద్దలు పెట్టాలి అన్న సందేహం రావచ్చు మీరు ఒక్క ముద్ద పెట్టినా ఇంత పెట్టినా ఇంత పెట్టినా ఇంత పెట్టినా నాలుగైదు ముద్దలు పెట్టినా అమ్మవారు ఆమె యొక్క కరుణా కటాక్షాలని తన చల్లని చూపులతో దాని మీద చేస్తుంది ఆ ప్రసాదం నైవేద్యంగా మారుతుంది దాన్ని మనం స్వీకరిస్తాం అవునా ఆ తర్వాత ఈ వెన్నని ఎవరికైతే సంతానం కలగదో ఏ మహిళకైతే సంతానం కలగదో ఆ మహిళకి ఈ వెన్నని తినిపిస్తే వాళ్ళకి శ్రీకృష్ణుడు లాంటి కొడుకు పుడతాడు అని చెప్పానని మనకి చెప్పబడింది కాబట్టి మరి మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే సంతానం కాని మహిళ ఉంటుందో ఆ మహిళకివ్వండి లేదా మీ ఇంట్లోనే వివాహమై కొద్ది రోజులు గడిచినా ఇంకా సంతానం అవ్వలేదు అనుకున్న వాళ్ళు వాళ్ళకి తినిపించిన ఆ వెన్నముద్దల బతుకమ్మ యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా అమ్మవారు మీ ఇంత సంతానాన్ని కలుగ చేస్తుంది ఇంట్లో అమ్మవారే బుడిబుడి నడకలతో ఆ బిడ్డ రూపంలో మీ ఇంట్లో తిరుగుతుంది అదే ఈ వెన్నముద్దల బతుకమ్మ యొక్క విశిష్టత అన్నమాట కాబట్టి వెన్నముద్దలు మా ఇంట్లో లేవు మేము మామూలుగానే ఏదో ప్రసాదం తయారు చేసి పెడతాము మా ఇంట్లో మొదటి నుంచి అలానే వస్తుంది అంటే దీనికి ఇంక వేరే ఏమీ ఆలోచించక్కర్లేదు మొదటగా మీ ఇంటి సాంప్రదాయం ఏది ఉందో అదే ఆచరించండి వెన్నముద్దల బతుకమ్మ అని ఆ పేరు వచ్చేలాగా పాటలు పాడతాం కానీ వెన్నముద్దలైతే మేము పెట్టము అని అంటారు కొంతమంది అది మీ సాంప్రదాయం ఎలా ఉంటే అలా ఈరోజు అమ్మవారిని ఆరాధించుకోండి అమ్మవారిని పూజించుకోండి అమ్మవారిని పేర్చండి అమ్మవారిని నిమజ్జనం చేయండి కాకపోతే ఇక్కడ కొంచెం శుచి శుభ్రత అనేది పాటించాలి ఈ తొమ్మిది రోజులు బతుకమ్మని ఆడుతున్నాం కదా మాంసాహారానికి దూరంగా ఉండాలి తమోగున ప్రధానమైన ఆహారానికి ఇంకా దూరం ఉంటే మనం చేసే పూజకి ఇవన్నీ కూడా మనకి మనం ఆహార నియమాలు పాటిస్తే అవన్నీ మనకి సహకరిస్తాయి కాబట్టి వెన్నముద్దల బతుకమ్మ శుభాకాంక్షలతో స్వస్తి